రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకుంటాం దాని ద్వారానే రైతు రుణమాఫీ చేస్తాం అప్పు తీసుకొని అప్పు అప్పుగా తాంటున్నానడినా ఇదే వీ సిక్స్ తోడు ఇదే వెలుగోడు గతంలో ఏం రాసిండు తెలుసా పనికి మాలిన కార్పొరేషన్లు వాళ్ళకు పదవులు దండగా వాళ్ళకు జితాలు దండగా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పత్రిక కూడా రాసిండు ఇప్పుడు వీళ్ళే ఏం రాస్తా ఉన్నారు కార్పొరేషన్ తీసుకొని అప్పు తీసుకుంటాం అంటా ఉన్నారు కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి మన మీద పెట్రోల్ రేట్లు పెంచి డీ డీజిల్ రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచి మందు రేట్లు పెంచి వీటి మీద పెంచినటువంటి రేటుని దీనికి ఆదాయంగా చూపించి మేము అప్పు తీసుకొని అప్పు తీసుకునే దానితోని మీకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాడు ఇంకా ఈ మొదటి వారికి కావాలి దానికోసం అప్పు తీసుకొని రుణమాఫీ చేస్తాందుకు సన్న వడ్లు పండిస్తేనే ఐదు వందల బోనస్ అయిపోయాయి రైతుల నోట్లో మట్టి మొత్తం మట్టి బుడద మట్టికి వచ్చేడు రైతుల పంటల రైతుల పంట ఉత్పత్తులు సేకరించి రేషన్ ద్వారా పేదలకు సరఫరా చేస్తాం వచ్చే పదేళ్ళు రాష్ట్ర పాలనలోనే ఉంటాం ఫోన్ ట్యాపింగ్ పైన అసెంబ్లీలో చెబుతా ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సత్సంబంధాలు పెట్టుకుంటా అయిపోయింది చంద్రబాబు ఓడిపోతాడు మా గురువు ఓడిపోతాడు అని చెప్తా ఉన్నాడు ఆయన సమస్యలు సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకుంటాం కేంద్రపాలిత ప్రాంత ప్రాంతం విఫల ప్రయోగం మరి ఎందుకో మాట్లాడతలేవు నీ ఖర్గే మాట్లాడిండు కేంద్రపాలిత ప్రాంతం చేయాలి హైదరాబాద్ని అని చెప్పేసి మండలాలు రెవెన్యూ డివిజన్ల హేతుబద్ద హేతుబద్ధీకరణ చేశాకే జిల్లాలపైన ఆలోచన ఆహా ఇంకా మండలాలు కూడా మారుతాడా ఇప్పుడు మండలాలు కూడా తగ్గించి రెవెన్యూ డివిజన్లు కూడా తగ్గించి జిల్లాల మీద పడతాడంట బాబు రాష్ట్రంలో పదమూడు పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం ఆరు సీట్లలో బిఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతుంది మెదక్లో మాత్రమే ఆ పార్టీ పోటీ ఇస్తుంది కంటోన్మెంట్లో ఇరవై వేల మెజార్టీ వస్తుంది మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి ఇట్లా ఉంది కథ చూడ్రి కదూ నీ పాలనలో చిన్నపిల్లలని ఇట్లా కుక్కలు కొరకు ఖర్చు పంపేస్తా ఉన్నాయి ఒకసారి దాని గురించి మాట్లాడు అక్కడ గద్వాల కుక్కకు బిస్కెట్ తెప్పించి ఆమె కూడా తింటాము కుక్క మూతిని నాకుతాం కనపడతలేదు ఆమెకి ఇవన్నీ త్వరలో ఎస్ఎల్బిసి స్వరంగం తవ్వకం స్టార్ట్ అవుతుందంట నెలాకరణ పునఃపారంభం ఇస్తామన్న నిర్మాణ సంస్థ శ్రీశైలం వైపు నుంచి సీపేజీ కట్టడికి చర్యలు ముమ్మరం నవంబర్లో రెండు వైపులా ఏకకాలంలో టన్నలింగు ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటికే యాభై కోట్లు విడతా త్వరలో సవర్ణ అంచన అంచనాలకు ప్రభుత్వ ఆమోదం మరి ఎంకటన్నకు జర ఆందం తక్కువైంది అందుకనే స్టార్ట్ చేస్తారు వెంఘటనకి ఉత్తమానకి స్టార్ట్ చేస్తారు దీన్ని చేయి చేయదు మంచిదే బట్ చేస్తే మంచిదే